పదవులను కేటాయించారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆయనకు కీలకమైన 5 శాఖలను కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను పవన్ కు కేటాయించారు. వీటితో పాటు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. ఇక కీలకమైన హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలను కేటాయించారు. అచ్చెన్నాయుడుకు 5 శాఖలు దక్కాయి. వ్యవసాయ శాఖతో పాటు సహకార, మార్కెటింగ్ శాఖలను అచ్చెన్నాయుడుకు కేటాయించారు. వీటితో పాటు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖలను కేటాయించారు. ఇక మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను నారాయణకు కేటాయించారు. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలను సత్యకుమార్కు కేటాయించారు సీఎం చంద్రబాబు. నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖను కేటాయించారు. ఫరూక్ మైనారిటీ సంక్షేమం, న్యాయ శాఖలను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు సీఎం చంద్రబాబు. పయ్యావుల కేశవ్కు కీలకమైన ఆర్థిక శాఖతో పాటు చేనేత, శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించారు. ఇక అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలను కేటాయించారు. సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించారు సీఎం చంద్రబాబు. డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖనిచ్చారు. ఇక విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్కి ఇస్తే కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖను ఇచ్చారు. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖను కేటాయించారు. ఇక కందుల దుర్గేష్కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు. ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆయనకు కీలకమైన 5 శాఖలను కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను కేటాయించారు. వీటితో పాటు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. ఇక అలాగే గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, టీజీ భరత్కు పరిశ్రమలు, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు సీఎం చంద్రబాబు. గుమ్మడి సంధ్యారానికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇక కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్, యువజన, క్రీడల శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ, ఎంపవర్మెంట్ శాఖలను కేటాయించారు. అలాగే మంత్రి సవితకు బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ శాఖలను కేటాయించారు. ఇక సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కేటాయించారు. పయ్యావుల కేశవ్కు కీలకమైన ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలను కేటాయించారు. కొలుసు పార్థసారథికి హౌసింగ్, ఐఎన్పిఆర్ శాఖలను కేటాయించారు. డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు సీఎం చంద్రబాబు. ఇక వాసంశెట్టి సుభాష్కు లేబర్, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలను కేటాయించారు.
కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పొంగూరు నారాయణకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. సత్యకుమార్ యాదవ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఆరోగ్యం, కుటుంబం, వైద్య విద్యా శాఖలను కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు కీలకమైన జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. ఎన్ఎండి ఫరూక్కు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించారు. ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. అలాగే చంద్రబాబు తనతో పాటు సాధారణ పరిపాలన, శాంతి భద్రతలను తన వద్దే ఉంచుకున్నారు. నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలను కేటాయించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలను కేటాయించారు. ఇక నాదెండ్ల మనోహర్కు ఆహార, పౌర సరఫరాలు శాఖను కేటాయించారు. వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖలను కేటాయించారు. ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఆయనకు కీలకమైన 5 శాఖలను అప్పగించారు. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను పవన్కు కేటాయించారు. అలాగే వీటితో పాటు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. ఇక కీలకమైన హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. నారా లోకేష్కు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలను కేటాయించారు. ఇక మిగతా మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, సదర్శ్ మొత్తానికి శాఖల కేటాయింపు పూర్తయింది. ప్రమాణ స్వీకారం పూర్తయిన 3వ రోజు ఈ శాఖల కేటాయింపు జరిగింది. ఇంత సుదీర్ఘ సమయం తీసుకోవడం ఇదే బహుశా మొదటిసారి అనుకోవచ్చు. ఎప్పుడు కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రానికల్లా కూడా ఈ శాఖల కేటాయింపుకు సంబంధించిన జీవో విడుదలేదు. కానీ 4వ తారీఖున 12వ తేదీన వీళ్ళు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే 14వ తేదీన ఈ శాఖలను రిలీజ్ చేశారు. అంటే 3 పార్టీలు కూటమిలో ఉండటం, 3 పార్టీలకు సమానంగా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళ పార్టీకి తగ్గట్టుగా ఈ శాఖలు ఇవ్వాలని కసరత్తు చేసినట్టుగా అర్థమవుతోంది. అందుకనే ఇంత సమయము ఈ శాఖల కేటాయింపు తీసుకున్నట్టు తెలుస్తుంది. మనం ముందుగా ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఈ మొత్తం 24 మంది మంత్రుల్లో డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆయన ఒక్కడే డిప్యూటీ సీఎంగా ఉంటారు. గతంలో జగన్ కేబినెట్లో 5 డిప్యూటీ సీఎంలుగా ఉండేవాళ్ళు, 5 కులాలకు